తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా వస్తాయా షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నిత్యం జరుగుతున్న చర్చ ఇది నిర్దిష్ట గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ మంత్రులకు ఎమ్మెల్యేలకు చెబుతున్నా ఆయన వేస్తున్న అడుగులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి కొద్ది కాలంగా పాలనపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు కొద్ది రోజులుగా సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు వేలకొద్ది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రోడ్ల నిర్మాణానికి నిధులు వంటివి ప్రకటిస్తున్నారు ప్రభుత్వపరమైన కార్యక్రమాలను వేగవంతం చేశారు వరుసబెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు సంక్షేమ పథకాల అమలును ముమ్మరం చేశారు ఇలా ప్రభుత్వ కార్యకలాపాల్లో వేగం పెరగడంతో కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం ఖాయమన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి అయితే ఒకే ఒక అంశానికి సంబంధించి ముందస్తుకు వెళ్లే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సందిగ్ధంలో పడినట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి అసెంబ్లీని ముందుగా రద్దు చేస్తే ఎన్నికల సంఘం వెంటనే ఎన్నికలను నిర్వహిస్తుందా లేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను ఆలస్యం చేస్తుందా అని ఆయన అనుమానిస్తున్నట్లు చెబుతున్నాయి ఆలస్యం జరిగితే ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండాల్సి వస్తుందని బీజేపీతో వైరం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సందర్భంగా కేంద్రం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని నిలవడం ఇబ్బందిగా మారుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇందుకు నిదర్శనగా బీజేపీ వాళ్లకు నిజంగా దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించాలి నేనే అసెంబ్లీని రద్దు చేస్తాను అందరం ఎన్నికలకు పోదాం అని ఈ ఏడాది జూలై 11న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నాయి సాధారణ ఎన్నికల సమయం కన్నా ముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా రాష్ట్రంలో విపక్షాలు మరింతగా బలపడే అవకాశం ఇవ్వకుండా చూసుకోవచ్చని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థులుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు దీంతో టికెట్ల విషయంలో ఆ పార్టీకి స్పష్టత వచ్చినట్లయింది మరోవైపు బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన అభ్యర్థుల కొరత ఉంది కాంగ్రెస్ కు బలమైన నేతలు ఉన్నా పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతోంది దీంతో ఆ పార్టీలు ఈ సమస్యలను చక్కదిద్దుకోకముందే ఎన్నికలు తీసుకురావాలన్న యోచనలో సీఎం ఉన్నట్లు చెబుతున్నారు అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉంది పథకాలకు నిధుల కొరత నెలకొంది మరికొంతకాలం ఆగితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారవచ్చని అప్పుడు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం దీనికి తోడు సిబిఐ ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్ర మంత్రులు అధికార పార్టీకి చెందిన నేతలు లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నాయి మున్ముందు ఈ దాడులు మరింత పెరిగితే ఇది కూడా పార్టీపై దుష్ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు దీంతో ఆ పరిస్థితి రాకముందే ఎన్నికలకు వెళ్లడం మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం ముందస్తుకు వెళ్తే పొరుగు రాష్ట్రం కర్ణాటకతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు కర్ణాటక ఎన్నికలు బీజేపీకి కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి కావడంతో ఆ రెండు పార్టీలు ఆ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతాయని ఆయన భావిస్తున్నారు అప్పుడు తెలంగాణలో తాము సులభంగా గెలవచ్చన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది ఇదే కాకుండా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తుకు వెళ్తే లోక్సభ ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా పర్యటించి కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవడం సాధ్యమవుతుందని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది ముందస్తు సంకేతాలు బీజేపీకి కూడా స్పష్టంగా అందినట్లు ప్రచారం జరుగుతోంది ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో పాదయాత్రకు బదులుగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకోవడం ఇందులో భాగమేనని తెలుస్తోంది ప్రస్తుతం బీజేపీతో కేసీఆర్ కు తీవ్రమైన వైరం నెలకొంది ఈ నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేస్తే 3 నెలల్లోనే ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉండకపోవచ్చన్న అనుమానం ప్రభుత్వ వర్గాల్లో ఉందని తెలుస్తోంది అదే జరిగితే కేసీఆర్ ప్రభుత్వం 6 నెలల పాటు ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండాల్సి వస్తుంది ఎన్నికలు ఆలస్యమైతే
ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధిపతిగా కేసీఆర్ ఉన్నా అదంతా అధికారాలు లేని వ్యవహారమే అవుతుంది. పేరుకు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అధికార ప్రభావం పవర్ రెండూ తగ్గుతాయి. పైగా గవర్నర్ పట్టు పెరుగుతుంది. ఆపద్ధర్మంలో ఉండే పరిమిత అధికారాలతో కేంద్రాన్ని ఎదుర్కోగలమా? అధికార యంత్రాంగం ఇప్పుడు సహకరిస్తున్నట్లుగా అప్పుడు సహకరిస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితి ఉంది. ఈ అంశమే ముందస్తుపై కేసీఆర్ను పునరాలోచనలో పడేలా చేస్తోందని సమాచారం. ఈ అనుమానంతో కూడిన ఆందోళనతోనే ముందస్తుపై ముందు వెనక ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందని బీఆర్ఎస్లోని కీలక వర్గాలు చెబుతున్నాయి.